తొలగించి ప్రధానంగా విమాన భవనం భూమి నిర్మాణం గావించడం జరుగుతుంది. అది ఈ యొక్క మహాకుంభాభిషేకం ఏర్పడింది. దీనికి ఏముందండి శంకర్, మహాకుంభాభిషేకం జరిగి ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పుడు 24 జనవరి 24 నుంచి 27 తారీఖు 4 రోజుల పాటు ఈ దేవస్థానంలో మహాకుంభాభిషేకం, అలాగే అమ్మవారి దేవస్థానంలో ఏదైతే విమాన రూపం ఉందో అది కూడా కలిసి మార్చి మళ్ళీ కూడా పునర్నిర్మించే కార్యక్రమం. 27 తారీఖున వీటికి ఏదైతే స్వామి విమాన గోపురం, అలాగే మొత్తం ఇంటికి కూడా 27 తారీఖున పొద్దున 9:15 నుంచి 10:20 దాకా మహాకుంభాభిషేకం జరుగుతుంది. సో నెల్లూరు నగరం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ 4 రోజుల పాటు భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేయాలని, ఆ ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా రావాలని ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాము. వివిధ పండితులు వివిధ ప్రాంతాల నుంచి కలిసి, ఇంకా ప్రసిద్ధ దేవాలయాలు ప్రసిద్ధ ప్రాంతాల నుంచి 60 మంది పూజారులు ఈ మహా కుంభాభిషేకాన్ని పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది దచ్చినటువంటి భక్తుల కోరిక, అలాగే ఆశకులు కానీ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలైన ఇంకా చరిత్ర జరిగితే బాగుంటుంది అనే ఒక దీంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 4 రోజుల కార్యక్రమాలు కూడా ఒక భక్తి దీంతో అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి అన్ని రకాలు కూడా ఏ అసౌకర్యం భక్తులు వచ్చే వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ దీంతో భక్తితో శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, భక్తులందరూ కూడా 4 రోజులు వచ్చి శివుని ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని, వాళ్ళందరికీ మంచి జరగాలని, నెల్లూరు నగర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24 నుంచి 27 తారీఖు 4 రోజులు కుంభాభిషేకానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటాం. మొత్తం తమిళనాడు నుంచి తర్వాత నారాయణవనం, తర్వాత పక్షి తీర్థం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వేద పండితులందరితో కూడా ఈ యొక్క కార్యక్రమం 4 రోజులు నిర్వహంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతి గడకు ఇచ్చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు.